I just now watched the RRR movie and the Baahubali tarvata vastundi kabatti a kind of expectations anedi untamlo sahajam ani endukante aa maheshmadi samrajyam kavachu aa ballala deva pedda pedda idi untundi ippudu rana ni chitrapati mana prabhas ni anta range chupichinappudu oka mass following unna actor mega poster ramcharan inki range chupistar anukunnamu young tiger kaithe it was a perfect justification anipinchindi movie but ramcharan di koncham convincing anipinchaledu ekkado that was lagging annundi some kind of thing first half lo ochina action sequences కావచ్చు కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కావచ్చు చాలా అల్టిమేట్ ఉన్నాయి దట్ వాజ్ అమేజింగ్ రియల్లీ అమేజింగ్ వండర్ఫుల్ ఉంది సెకండ్ హాఫ్ కొంచెం కంపేర్ టు ద ఫస్ట్ హాఫ్ కొంచెం ఇది ఉంది బట్ సెకండ్ హాఫ్లో వచ్చే కుమరం భీముడు సాంగ్ వాజ్ యూనో ప్రతి ఒక్క ప్రజల్లో నుంచే కాదు ప్రేక్షకుల నుంచి కూడా రివోల్ట్ ఆ రివల్యూషనరీ భావాలని రివల్యూషనరీ యొక్క ఫీలింగ్స్ని తీసుకొచ్చారు హీ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ అనిపించింది సెకండ్ హాఫ్ ఏం నచ్చలేదంటే ఇప్పుడు కుమరం భీమ్ అనేది ఒక ఫ్రెష్ క్యారెక్టర్ అమ్మ ఇంతవరకు జల్ జంగిల్ జమీన్ అంటూ తెలంగాణ ముద్దుబిడ్డ మనకు చేసిన పోరాటం కుమరం భీమ్ అది ఇంతవరకు మనం చూడలేదు ఎవరిని కూడా ఫస్ట్ టైం పర్ఫామ్ చేశారు అది కన్విన్సింగ్ అనిపించింది అంటే నిజంగా అతను కుమరం భీమే అనిపించింది బట్ మనం అల్లూరు సీతారామరాజు అట్లా కాదు మనకు అల్లూరు సీతారామరాజు గుర్తొచ్చేది ఎవరు కృష్ణ గారు సో ఆ కృష్ణ గారిని మైమర్పించేలాగా ఉండాలి ఆయన మర్చిపోయి ఈ తరానికి తర్వాత తరాలకి రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గుర్తొచ్చేలా ఉండాలి బట్ అది అనిపించలేదు దట్ వాజ్ లాకింగ్ అని చెప్పుకోవచ్చు యాక్షన్ ఎపిసోడ్స్ అల్టిమేట్ అండి ఫస్ట్ హాఫ్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అంటే మనం అంటే ఇప్పుడు నీకేదో కోపం వచ్చింది అనుకో నువ్వు ఏదో కత్తో సుత్తో పట్టుకొని పోతావు కానీ పులుల్ని సింహాలను తీసుకొని పోవు కదా అట్లాంటి పులుల్ని సింహాలని తీసుకొచ్చి దాడి చేయించేది అనేది ఇట్ వాజ్ టెరిఫిక్ అని ఆ థాట్ కూడా అది ఎవరికి రాదు అట్ అల్టిమేట్ అనిపించింది ఆ ఫైట్ ఫైట్ సీక్వెన్స్ వాజ్ అల్టిమేట్ ఫస్ట్ హాఫ్లో ఉండేది ఇట్ వాస్ గుడ్ ది ఫస్ట్ టైం రామ్ చరణ్ ఎన్టీఆర్ స్క్రీన్ లో కనిపించాడు ఎలా అనిపించింది సీ మోస్ట్ ఆఫ్ ద స్క్రీన్స్ బోత్ వర్ దేర్ బట్ ఎన్టీఆర్ కాన్కర్డ్ ఇట్ నో డౌట్ హీ డామినేట్ అని చెప్పుకోవచ్చు అండి ముక్కులో ఏదంటే ముసుకులో గుజరాట్ ఎందుకు ఎన్టీఆర్ మూవీ కంపేర్ చేయడానికి లేదు సో హోల్ అండ్ సోల్ ఎన్టీఆర్ మూవీలో సపోర్టింగ్ రోల్ మన రామ్ చరణ్ చేసినట్టు అనిపించింది రాజమౌళి గారి గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి బాహుబలి తర్వాత చాలా పెద్ద స్థాయికి ఎదిగిపోయాడు దాన్ని ఈ సినిమాతో నిలబెట్టుకున్నాడా లేకపోతే ఇంకా పెంచుకున్నాడా లేకపోతే తగ్గించు అదే అండి ప్రతి సినిమా బాహుబలి కాదు కదా లైక్ బాహుబలి అవ్వాలి దాన్ని మించి తీయాలి అని ఒక ప్రయత్నం చేశారు ఇట్ వాస్ అ గుడ్ అటెంప్ట్ అని చెప్పుకోవచ్చు బట్ నాట్ బాహుబలి అన్డౌటెడ్లీ అవును నో అంత అంత వద్దా అండి ఏంటంటే ఒక మంచి మూవీ చూడాలనుకుంటే ఇట్ వాస్ గుడ్ ఎక్స్పీరియన్స్ అంటే మనం ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయలేము బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ మరి సి అజయ్ దేవగన్ కావచ్చు ఆలియా భట్ కావచ్చు గంగూబాయ్ కత్తి వాడి తర్వాత ఆలియా భట్ని అంత చిన్న రోల్లో చూడటం సీత క్యారెక్టర్ వేసిన నాకు అంతగా అనిపించలేదు అండి అంతే కొంచెం యా ట్రూ కరెక్ట్ అండి అంటే దట్ కైండ్ ఆఫ్ ఇంకా సమ్వేర్ ఏదో ఒక ఇమిడింపు చేసినట్టుగా ఉంది అల్లు సీతారామరావు క్యారెక్టర్ ఇమిడింపు చేసినట్టుగా ఉంది ఈ మూవీ అన్నింటిలో కల్లా ఏదైనా మంచి జరిగిందంటే అది ఒక ఎన్టీఆర్కి జరిగింది ఒక కొమరం భీమ్ కొత్త క్యారెక్టర్ తీసుకొచ్చింది అంతే నాకు అనిపించింది పర్ఫెక్ట్ టైటిల్ కొమరం భీమ్ అనేది యంగ్ టైగర్ ఎన్టీఆర్కి పెడితే ఆయన క్యాప్ట్ అవుతుంది మిగతా వాళ్ళు డౌన్ అవుతారని తీసేసి ఉండొచ్చేమో కానీ ఈ మూవీకి కరెక్ట్ టైటిల్ అయితే కొమరం భీమ్ నో డౌట్ సి ఆర్ఆర్ఆర్ అనేది నాకు ఏంటంటే రామ్ చరణ్ రాజమౌళి రామ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాళ్ళ పేర్ల మీద వచ్చినట్టు కనిపించింది కానీ మూవీలో జస్టిఫికేషన్ అంత కనిపించలేదు పర్ఫెక్ట్ టైటిల్ అంటే కొమరం భీమ్ ఎస్ థ్యాంక్ యూ ఆల్